హలో ఎస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ 3. ఇంతకుముందు చూసాం కదండి వీడియోలో జనరల్ గా శారీస్ ఎలా తీసుకుంటే బెటర్ అని చెప్పేసి. చాలా మంది ఇప్పుడు ఇంట్లో ఉన్న వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తున్నారంటే చిన్నపిల్లల డ్రెస్సెస్ కానీ ఇంకా నైటీస్ కానీ అలాంటివి ఉంటాయి కదా మెటీరియల్స్, అలాంటివి షేర్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు చాలా మంది. సో అలా ఆలోచించి బల్క్ క్వాంటిటీ అనేది తీసుకోవాలనుకుంటే ముంబై అనేది చాలా బాగుంటుంది. లైవ్ లా ఒకసారి విజిట్ చేసేసి అక్కడ షాపింగ్ మాల్స్ ని ఒకసారి విజిట్ చేసేసి మీకు బల్క్ ఆర్డర్ ఎక్కడెక్కడ ఉంటుంది, ఎంత ప్రైస్లు వస్తాయి అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అక్కడ చేసుకుంటే బెటర్ అండి. అంత దూరం నేను వెళ్ళలేను, ఇంట్లోనే ఉండి స్టార్ట్ చేస్తున్నాను. అరౌండ్ ఒక 50 to 1 lakh లోపల ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. అంటే మన దగ్గర వచ్చేసి హైదరాబాద్ లో లైక్ మదీనా ఉంది కదండి, అక్కడ ఒక స్టాచ్యూ ఉంటుంది. అక్కడ సైడ్ లోపల వెళ్తే చాలా వరకు షాపింగ్ మాల్స్ ఉంటాయి. షాపింగ్ మాల్స్ అంటే లైక్ హోల్సేలర్స్ ఉంటారు చాలా వరకు. కానీ అక్కడ ఏది తీసుకున్నా కూడా 2 pieces, 3 pieces, 4 pieces అలాంటివి తీసుకోవడానికి పాజిటివ్ ఉండదు. మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోండి. అక్కడ మ్యాక్సిమమ్ చిల్డ్రన్ డ్రెస్సెస్, చిన్న బై న్యూ బోర్న్ బేబీ నుంచి అరౌండ్ 12 years వరకు కూడా మీకు అన్ని అవైలబుల్లో ఉంటాయి. కుర్తీస్ కానీ లైక్ ఇన్నర్స్ కానీ ఇంకా లెగ్గింగ్స్ కానీ ఇలా ఆల్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ కానీ ఇంకా స్టిచ్డ్ మెయిన్ స్టిచ్డ్ అండి, రెడీమేడ్ ఉంటాయి. సో అలా కావాలనుకునే వాళ్ళు ఏం చేయకుండా మీరు అక్కడ ఏదైతే ఉందో అక్కడ బైక్లో ఆర్డర్ తీసుకొని అక్కడ నుంచి న్యూగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకుంటే చాలా బెటర్ ఉంటుంది. అలా కాకుండా నేను కొన్ని కొన్ని తీసుకోవాలి అనుకున్న బెస్ట్ కలెక్షన్ అయితే ముంబైలో ఉంటుంది. కానీ అంత ఇన్వెస్ట్మెంట్ చేయలేదు అన్న వాళ్ళకి ఇది అయితే చాలా బాగుంటుంది. ఇంకో థింగ్ ఏంటంటే ఇప్పుడు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో మనం నియర్ బై చూస్తుంటాం కదా, సిఎంఆర్, చెన్నై అలాంటి వాటిలో కూడా పెద్ద పెద్ద ఫ్రాక్స్ కానీ గాగ్రాస్ కానీ ఇలా హెవీ హెవీ చిల్డ్రన్వి అక్కడ నుంచే బయట నుంచే ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుందండి వాళ్ళ మీద. సో అక్కడ కొంచెం హెవీ ఉంటాయి, ఫ్యాబ్రిక్ అనేది హెవీ ఉంటుంది. ఫ్యాబ్రిక్ టైప్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏ ఏజ్ వాళ్ళకి తీసుకున్నా పర్ఫెక్ట్గా ఫ్యాబ్రిక్స్ చాలా బాగుంటాయి. కానీ ప్రైసెస్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ ప్రైసెస్తో కంపేర్ చేసుకుంటే అక్కడ ప్రైసెస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే క్వాలిటీని బట్టి ప్రైసెస్ ఉంటాయి కదా, అది మనకు కూడా తెలుసు. సో మనం కూడా క్వాలిటీని బట్టి ప్రైస్ అనేది చేసుకుంటే బెటర్. ఇంకోటి అక్కడికి వెళ్ళి పర్చేస్ చేయాలి అనుకున్న వాళ్ళకి 1 lakh సరిపోదండి. అరౌండ్ 3 to 3 lakhs అన్న పెట్టుకుంటే ఒక టైప్ ఆఫ్ మనం మంచి బల్క్లో తీసుకోవాలి. అక్కడ కూడా బల్క్లో తీసుకున్నట్టయితేనే మనకు కొంచెం బెనిఫిట్ ఉంటుంది. లేకపోతే ఇక నియర్ బై ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెళ్ళి తీసుకుంటే బెస్ట్ సజెషన్ అండి. ఎవరైనా స్టార్టర్స్ ఉన్నారనుకోండి, లైక్ దీపావళి, నెక్స్ట్ ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి కదా, ఇలా ఫెస్టివల్స్ ఓపెన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో ఎక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయకుండా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో, అంటే మన థాట్ ఎట్లా ఉంటుందంటే అది పోయినా మనం రీయూస్ చేసుకునేలాగా ఉండాలి. ఎందుకంటే మళ్ళీ పోయిన తర్వాత అయ్యో అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేశాను, ఇంత అమౌంట్ వేస్ట్ అయిపోయింది కదా అని చెప్పేసి మనం ఎక్కువ మరి అయ్యి ఎక్కువ టెన్షన్ అయ్యే కంటే కూడా కొంచెం మన కెపాసిటీ ఎంత ఉంటుందో అంత వరకు మనం ఆలోచించి పెట్టుకొని అంత ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే మనం అనేది మంచి సక్సెస్ అవుతామండి. చూసారు కదా ఈ ఇన్ఫర్మేషన్ వీడియో మీకు అనేది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కూడా ఇంకా ఏమైనా కావాలనుకుంటే నేను చెప్పకపోయినా ఆన్లైన్లో సర్చ్ చేసినా మీకు తెలుస్తాయండి అడ్రస్సెస్. సో అక్కడికి వెళ్ళి ఒకసారి సర్చ్ చేసి ఏది జెన్యున్ ఏది జెన్యున్ కాదు ఇదైతే 1 to 2 దగ్గర షాప్స్లో ఎంక్వైరీ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు ఎక్కడైతే ఫైనల్ అవుతారో మీ మార్కెట్ వాల్యూ ఎట్లా ఉంది, అక్కడ హోల్సేల్ ఎలా ఉంది, రీటైల్ ఎలా ఉంది, రెండు కూడా కంపేర్ చేసి జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే స్టార్టర్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తెలియదు. సో అలాంటి వాళ్ళు జాగ్రత్తగా ఉండి తీసుకుంటే మీరు అనేది బిజినెస్ మంచిగా పికప్ అవుతుందండి. మీకు ఈ వీడియో హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.